Hi friends, welcome to my channel. Na channel ni first time visit chesinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ee roju recipe vachesi chapala pulusu. Masalalu vesi chapala pulusu ela cheyalo chupinchabothunnanu. Manam video loki velthe dani kosam munduga 1 kg chapalanu kadigi teeskovali. Munduga allam velluli paste 1 spoon veyali. Alage uppu మన టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చాప ముక్కలను బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం చింతపండుని తీసుకొని ఒకసారి కడుక్కోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం ముందుగా ఒక అర కప్పు ధనియాలను తీసుకోవాలి. ఈ ధనియాలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న ధనియాలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి చిన్న సైజ్ది అయితే ఒకటి సరిపోతుంది. ఇవి కూడా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇలాగే వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక అర కప్పు పల్లీలను తీసుకొని ఇవి కూడా అదే విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను పైన పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఉల్లిపాయలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా వేయించుకున్నవి మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకు కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది. ముందుగా ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అందులోనే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి పేస్ట్లాగా పట్టుకోవాలి. ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మసాలాని మనం ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పల్లీల్లో వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మరొకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. చేప ముక్కలు వేయగానే గంటతో కలపకూడదు. అలా చేస్తే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూస్తున్న విధంగా కదిలించండి. మరికొద్దిసేపటి తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా మరొక వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి. ముక్క విరగకుండా ఒక 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేయాలి. మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
5 నిమిషాల తర్వాత చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. పులుసును వేసుకున్న తర్వాత మరొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెని కదిలించండి. ఒకసారి కూరని కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మెంతుపొడిని వేసుకోవాలి. మెంతుపొడి వేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇందులోనే కొంచెం కొత్తిమీర ఆకులను యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనం చేపల పులుసుని రెడీ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.